హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగేశ్వరిని. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ వంత ఛానల్. మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకోసం ఒక స్పెషల్ రెసిపీని ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉండే, అందరికి ఇష్టమైన ఇదేంటంటే చికెన్ జాయింట్. దీన్ని రోస్ట్ చేయడం ఎలా అంటే, దీన్ని నేను ఆయిల్లో డిప్ చేయలేదు. చూసారా ఎంత చక్కగా ఉందో? చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోవాలంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే ప్రాసెస్ మొత్తం చూడాలి కదా. చూడాలంటే మా వీడియో చూడండి, చూసి అప్పుడు బాగుంటే అప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా వీడియో చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇప్పుడు వీడియో చూద్దాం. ఇప్పుడు నేను మినిమం ఒక 6 ఇలా జాయింట్స్ని తీసుకొని ఇలా డాట్స్ పెట్టుకుంటున్నాను. డాట్స్ పెట్టుకుంటే మనకి అంటే మా గ్రేవీ ఉండేది కదా, మసాలా గ్రేవీ అంతా దీనికి పట్టేలాగా ఇలా డాట్స్ పెట్టుకుంటే గ్రేవీ అనేది దీంట్లోకి వెళ్తుంది. ఇప్పుడు మొత్తంగా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ముందుగా నేను 1 టేబుల్ స్పూను శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూను కార్న్ఫ్లోరు, ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను 1 టేబుల్ స్పూను కారం యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని, ఇలా ఒక్కొక్కటిగా. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూను మసాలా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకుంటుంటే కొంచెం స్పైసీగా బాగుంటుంది. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత వీటిని కలిపేసుకుందాం మొత్తం. ఇప్పుడు నేను కొంచెం అంటే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీకు నిమ్మకాయ జ్యూస్ని యాడ్ చేసుకోవచ్చు, లెమన్ జ్యూస్ని. మొత్తం అంతా కలిపేసుకుందాం. వెనిగర్ అనేది ఈ పీసెస్ని బాగా స్మాష్ చేస్తుంది, అందుకు వెనిగర్ ఉపయోగిస్తున్నాను. వెనిగర్ లేకపోతే కనుక మీకు వెనిగర్ ప్లేస్లో లెమన్ జ్యూస్ కానీ, లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత దానిలో పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండు ఉంటే మనకి ఈ పీసెస్ అనేది బాగా ఉడుకుతుంది. ఓకేనా? ఇలా మొత్తం అంతా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని మినిమం ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. నేను దీన్ని ఈ పీసెస్ని ముందు రోజు డీపర్లో పెట్టాను. ఇలా డీపర్లో పెట్టడం ఏంటంటే మనకి పీసెస్ అనేది బాగా ఉడుకుతుంది. ఓకే, ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకుందాం. మినిమం ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం, 5-10 మినిట్స్. ఓకేనా? తర్వాత దీన్ని ఏ విధంగా రోస్ట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఫ్లాట్గా ఉండే పాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ జాయింట్స్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఆయిల్ అనేది చాలా తక్కువ పీలుస్తుంది. చూసారా ఈ విధంగా మొత్తం అంతా కలిసేలా ఆయిల్ని, నేను ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదు. మొత్తం పీసెస్ అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇలా మూత క్లోజ్ చేసేసుకుని చూడండి, మళ్ళీ ఓపెన్ చేశాను. ఇప్పుడు రివర్స్ చేసుకుందాం. ఒకవైపు వేగిపోయినాయి, ఇంకొక వైపు వేగుతున్నాయి. వీటిని ఇలా రివర్స్ చేసుకుంటే ఇంకొక వైపు వేగుతూ ఉంటాయి. ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది ఇందులో. ఈ గ్రేవీ అనేది ఉడికిన తర్వాత మనకి అంతగా తెలియదు, మొత్తం స్మాష్ అయిపోతుంది. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. ఒక రోజు ముందు ఇలా జాయింట్స్ తెచ్చేసుకుని డీపర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ పీసెస్ అనేది త్వరగా వేగుతాయి. ఒకవైపు వేగిపోయినాయి కదా, మరలా ఇంకొక వైపు టర్న్ చేసుకుందాం. ఇదంతా లో ఫ్లేమ్లోనే జరగాలి, హై ఫ్లేమ్లో పెడితే బాగా మాడిపోతాయి. చూడండి ఇంకా బాగా రోస్ట్ అవ్వాలి, ఇది అన్ని వైపులా రోస్ట్ అయ్యేలా చూసుకోవాలి. ఇలా ఫ్లాట్గా ఉండే పాన్ అయితే మనకి బాగా సెట్ అవుతుంది దీనికి. ఓకేనా? ఇలా రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మనకి ఇంకొకసారి ఉడికితే మనకి ఇది అనేది రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, చూసారా జాయింట్లు అనేది అంటే డ్రై రోస్ట్ చేస్తాం కదా, ఎంత బాగా వచ్చినాయో చూసారా. ఆయిల్ అనేది అస్సలు పీల్చదు. మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక పీస్ అనేది కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో, మీకు నచ్చింది అనుకుంటున్నాను.
మమ్మల్ని ఇలా ఆదరించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.